మధ్యాహ్నం నక్సలైట్లు ఐజీ ఆంజనేయ రెడ్డిని తన స్వగృహంలోనే కాల్చి చంపారు. కాల్పుల్లో ఒక హోంగార్డ్ మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నక్సల్స్ పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. All units, come in. Padandi. నిరూపికే సార్, వాళ్ళు ఏరి తప్పించుకున్నారు సార్. ప్రొసీజర్ ఏమంటారా? ముసలికి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఈ ఊరు దాటితే అంతా అడివే. వద్దు, అక్కడొకటి పడ్డాడు, పట్టుకురండి. ఓకే సార్. మీకు దండం పెడతా, నన్ను విడిచిపెట్టండి సారు. వదిలేస్తా, కానీ ఒక విషయం చెప్పు. ఒక ఆడది గజ్జ కట్టి ఆడుతుంటే చుట్టూ ఇంతమంది ఆర్మ్డ్ సెక్యూరిటీ ఉన్నది, నేను ఒక్కడే. అయినా కౌంటర్ ఫైర్ చేయకుండా తను సెక్యూర్గా తీసుకెళ్లారు. ఏంటి హడావిడి, ఎవరు తను? సారు, మా అక్క పేరు అహల్య, మా స్టేట్ కమిటీ సభ్యుడు సవ్యసాచి పండు. ఆమెను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ సారు. అంతకన్నా తెలియదు సారు. ఈ బ్యాగ్లో డబ్బు బంగారం దొరికాయి, మీకేమైనా? మనది కానీ డబ్బు హరామ్ అవుతుంది, నేను ముట్టను. ఓ పని చేయండి, మొన్న అటాక్లో చనిపోయిన మన కానిస్టేబుల్స్ ఇంటికి పంపించండి. ఐజీ గారి పైన జరిగిన అటాక్తో మన వాళ్ళందరూ డిఫెన్స్లో పడ్డారు. ఈ టైంలో సవ్యసాచి లాంటి షార్క్ని పడితే కానీ మొరాల్ మళ్ళీ బిల్డ్ అవ్వదు. మనం ఎంత ట్రై చేసినాడు కొరియర్ సిస్టమ్ బ్రేక్ చేయడం, ఒక్కటే దారి అహల్య, దాన్ని పడితే వాడు దొరుకుతాడు. నాకు ఆ పుణ్యస్త్రీ పూర్తి డీటెయిల్స్ కావాలి. అమ్మ, బాబు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరైనా సరే. వాట్ డూ థింక్? యు థింక్ ఐమ్ అన్ ఇడియట్? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నిన్ను ఐఎస్లోకి రాకముందు మెడికల్ డాక్టర్ని, డాక్టర్ ఫ్రమ్ ఎయిమ్స్. లుక్ ఎట్ దిస్ పిక్చర్స్, బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వూన్స్. ఇట్స్ ఎ క్లోజ్ రేంజ్ షాట్. 5 మీటర్స్ కన్నా తక్కువ దూరం నుంచి షూట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఫేక్ ఎన్కౌంటర్. నిజమైన బూటకప్ ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టాం. ఈ దేశాన్ని, చట్టాన్ని పట్టించుకుని వాటితో యుద్ధం జరుగుతోంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్, లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ మిస్టర్ ఇంతియాజ్? చట్టాన్ని గౌరవించకపోతే మీకు వీళ్ళకి ఏం తేడా? నేను అదే అడుగుతున్నా మేడం, మాకైనా రూల్స్? వాళ్ళకి లేవా? మా నాన్న 20 సంవత్సరాలు కానిస్టేబుల్గా పనిచేశాడు. ఎస్ఐగా ప్రమోట్ అయిన రోజు అమ్మతో కలిసి జీప్లో బయలుదేరాడు. ల్యాండ్ మైన్ కి ధమాక, అమ్మీ అబ్బుకి సత్ పాంచోర్ కానిస్టేబుల్. ఏ మొక్క ఎవరితో అర్థం కాక కలిపి పూర్తి చేశాం. అప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం మీరు? దేర్ ఇట్ ఇస్, యు ఆర్ టేకింగ్ దిస్ పర్సనలీ. మీరు మీ పర్సనల్ మోటివ్స్ కోసం ఇలా చేస్తున్నారు. మనం ప్రభుత్వ ఉద్యోగులం, అండ్ స్టేట్ ఎప్పుడు హింసని కానీ ప్రతి హింసని కానీ సపోర్ట్ చెయ్యదు. మేడం, మీది ఈ రాష్ట్రం కాదు. యాక ఇన్సాన్ ఆర్ హారత్ అబ్ జాంతనే, అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్లో పడతారేమో అని. వాట్? నువ్వు నన్ను భయపడాలని చూస్తున్నావా? ఆర్ యూ ట్రైన్ టు థ్రెటన్ అన్ ఐఎస్ ఆఫీసర్? నా ఉద్దేశం అది కాదు. ఇన్నఫ్ సెట్ ఇంతియాజ్, లా ఇస్ లా ఫర్ ఆల్. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. యూ కెన్ లీవ్ నౌ. అది కాదు మేడం. ఐ సెడ్ లా ఇస్ లా ఫర్ ఆల్. అవుట్. ఫోన్ నాకే మేడం.
హలో శాంతారాం చెప్పు. 15 గ్రాముల కొకేనా? ఎవరు? శాలిని మిశ్రా, డాటర్ ఆఫ్ శివంగి మిశ్రా, ఐఏఎస్. ఓకే ఓకే మేడం, అలాంటి పట్టించుకోరు. లా ఇస్ లా ఫర్ ఆల్. లేదు లేదు, 10 గ్రాములు దాటిందిగా. పెడ్లింగ్ కేసు, అరెస్ట్ చేసి రిమాండ్ పంపించండి. కొంచెం ప్రాబ్లం అయితే మంచి కాల్ కట్టు. సార్, సార్ మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. సార్ లోపల ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లమ్ సార్? ఏమొద్దాయా, ఏం కాల, ఇంకేంటి? సార్ అహల్య గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంటర్ వరకు భద్రాచలంలో చదివింది, ఆ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే యూనివర్సిటీలో సవిశాస్తో పరిచయం, ప్రేమ, ఇంకా అలా అలా అట్టే వెళ్ళిపోయింది సార్. ఈ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం అయ్యా, అందరూ బ్యాడ్ బాయ్స్కి పడతారు. అవన్నీ సరే కానీ ఈ ఫ్రైడే అందరూ ఇంటికి లంచ్కి వచ్చేయండి, మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టిస్తా. సార్ ఫ్రైడే నేను నాన్ వెజిటేరియన్ తినను సార్. ఊరుకోవయ్యా, గర్కా మురిగి దాల్ బరాబర్ హోతా, ఏం పర్లేదు. రాజా చేతులు కట్టుకోరా. పేరేంటి? రైల్వేరా సార్. నీ బాబు ఏమన్నా రైల్వే మినిస్టర్? అమ్మ రైల్వేలో పనిచేస్తుంది, రైల్వే కాలనీలో ఉంటాం, అందుకే అందరం నన్ను రైల్వేరాజ్ అంటారు సార్. వీటి ఎవడో తెలుసా? తెలీ సార్. చెప్ప. నిజంగానే తెలీ సార్. ఇది ఎవరితో తెలుసా? మా అక్క సార్. నీ అక్కని చేసుకున్నాడు కాబట్టి నీకు బాగవుతాడు. చెప్పరా ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తారు, ఎవరెవరు వస్తుంటారు, ఏం వెపన్స్ క్యారీ చేస్తారు, నీకెంత డబ్బు ఇస్తారు? నేను ఎవరిని కలవను సార్, డబ్బులు కూడా ఎవరు ఇవ్వలేదు. మా అక్కని కలిసి 5 ఏళ్ళు అయిందండి. అదేంట్రా, ఒక ఆడపిల్ల ఒక గంట కనపడకపోతేనే కంగారు పడతారు. ఎలా ఉంది, బతుకుందా, చచ్చిందా, ఎవరితోనే లేచిపోయిందా, పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. 5 ఏళ్ళు అయిందంటున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదే? నాయుడు సార్, వీడు ఇలా చెప్పడగానే తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి పట్టుకురండి సార్. ఆఫీసర్ ఆన్ బోర్డ్, 10 హట్. వాట్స్ హ్యాప్నింగ్? ఎవరెత్తను? స్టేట్ కమిటీ మెంబర్కి కాస్ రెస్ట్ ఇస్తారు సార్, రెగ్యులర్గా కలుస్తుంటాడు, క్వశ్చన్ చేద్దామని తీసుకొచ్చాం. నిజంగా నాకేం తెలియదు, నేనే తప్పు చేయలేదు సార్. ఇడ్రా. ఎవరు నువ్వు? క్రికెటర్ సార్. క్రికెట్లో ఏంటి? రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. గూగ్లీకి ఫ్లిప్పర్గా ఏంటాడా? గూగ్లీ ఫ్లిప్పర్, అసలు హైదరాబాద్లో ఆ పదాలు వాడం సార్. ఏదైనా అందరిదాలు, భారతాలు, గుమ్మ అంటాం సార్. తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సార్, అదర్ ప్రామిస్ సార్, నేను క్రికెటర్ సార్, నా మాట నమ్మండి సార్. ఈ సంవత్సరం లీగ్స్ లో నేను హై స్కోర్ సార్, పేపర్ లో కూడా ఫోటో పడింది సార్, కావాలని తెచ్చి చూపిస్తాను సార్. సార్ 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 ప్లీజ్ సార్. చూడు, క్రికెట్ అంటే నాకు గౌరవమే, నేను యూనివర్సిటీ లెవెల్ వరకు ఆడాను. ఓ పని చేద్దాం, 6 బాల్స్ చేయిస్తాను, 4 సిక్స్లు కొట్టు, వదిలేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్స్ అ స్పెషల్ పార్టీ ఇన్వెస్టిగేషన్, మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. అండ్ దిస్ ఇస్ మై బెటాలియన్ అండ్ ఐఎమ్ ది కమాండర్. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరినీ అసెంబ్లీ చేయండి. జీ సార్. జస్పాల్ సింగ్ సార్, సౌత్ జోన్కి ఆడుతున్నాడు, టెరిఫిక్ బౌలర్. తన బౌలింగ్లో 4 సిక్స్లు కొట్టడం ఇంపాసిబుల్ సార్.
ఫైరింగ్ సార్, పెద్ద సౌండ్ సార్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. స్టేడియంలో ఉండవు సౌండ్స్, నాటకాలు వేస్తున్నావా? ఓ ఫస్ట్ 3 బాల్స్ లెగ్ సైడ్ కొట్టాడు, లాస్ట్ బాల్ ఆఫ్ సైడ్ వేసిన జరిగిమని లెగ్ సైడ్ ఆడాడు. ఆఫ్లో డ్రైవ్లో ఎంత ఏమన్నాను సార్, ఖచ్చితంగా కొట్టలేడు. క్రాస్ సీమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడే ఛాన్స్ ఉంది. ఫోర్స్ అని బాగానే గ్రౌండ్ చుట్టూ తాడుతున్నాం, కానీ సిక్స్ విషయంకి వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ ఆడుతాం. చెప్పాం కదరా అల్పిస్తే ఇన్ఫార్మ్ చేయమని. రే ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటే బ్యాకప్ తోచుండే వాళ్ళం, కలుస్తున్నామని తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ళుగా కానిస్టేబుల్ గా చేసి మొన్న వేసేయాడు రా, 15 రోజుల్లో కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాడు. వీణ్ణి మీరు ఆగండి సార్. వద్దు, వీణ్ణి ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు. నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైని మొత్తాన్ని నాశనం చేస్తాను. మరే హోయ మురళీ సాబ్కి కసం పోరా. సార్
మీరిక్కడ ఏ రాకూడదా? ఈ సెలక్షన్ కమిటీకి హానరీ చైర్పర్సన్, ఏడీజీ ర్యాంక్, ఐపీఎస్ ఆఫీసర్. అంటే నేను. అంటే సార్, జనరల్గా ఇలాంటి మీటింగ్స్కి హానరీ చైర్పర్సన్ రారు, మెంబర్స్కి వదిలేస్తారు. నేను దేన్ని వదలను. గివ్ మీ ద లిస్ట్. ప్లేయర్స్ లిస్ట్ అండి. థ్యాంక్ యూ. మేము అందరం కూర్చొని డిస్కస్ చేస్తాం. సార్, మీరు తప్పు చేస్తున్నారు. స్పోర్ట్స్ని వేరే ఇష్యూతో లింక్ చేయడం కరెక్ట్ కాదు సార్. నువ్వు మాట్లాడకు. వాడి వల్ల మా వాళ్ళు 5 పోయారు. పోలీసులు కోఆపరేట్ చేయకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసేలా చేయాలి. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అయ్యా, ఇటువంటి క్రిమినల్స్ కోసం కాదు. వాడక్కేమో అసలు గవర్నమెంటే తప్పంటూ తుపాకీ పట్టుకు తిరుగుతుంది. వాడేమో ఇండియాకు ఆడాలంట. ఏదో ఒకరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వస్తే మైక్ పట్టుకుని టీవీ ముందు ఏం మాట్లాడతాడు, వాడి ఫ్యామిలీ గురించి ఏం చెప్తాడు సార్? దానికి దీనికి లింక్ ఏంటి సార్? షడప్, జస్ట్ షడప్. ఇంకోసారి మాట్లాడే ఉంటే నీకు పడతాయి. రోకలంటే ఏంటో తెలుసా? అది ఎక్కుతావు. చౌడంపల్లి దగ్గర పురుషోత్తం బస్ ఎక్కినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పురుషోత్తం ఎవడు? తలంలో చాలా రోజులుగా పనిచేస్తున్నాడు. వాడు రాక్షస టైప్ అని వాళ్ళ వాళ్ళే అంటుంటారు. నిటారుగా వర్షం పడుతున్న వాడు మాత్రం గురకపెట్టి పడుకుంటాడంట. అడవిలో అందరికీ ఆకలేస్తే పళ్ళు దుంపలు తింటారు. వీడు మాత్రం కాకి కుక్క దేన్ని పడితే దాన్ని కాల్చుకుని తింటాడు. వెపన్స్లో ఎక్స్పర్ట్. ఒంటి చేత్తో ఎల్ఎంజీని హ్యాండిల్ చేయగలడు సార్. అదే బస్. ఏంటే అవి? విప్లవ సాహిత్యం సార్. బాడీ పక్కన పెట్టాలి కదా. ఎప్పుడు చదవలేదు. బండిలో కాపీ పెట్టు. ఓకే సార్. 20 ఉద్యమ ప్రస్థానం. ఎందుకు పోరాడేవో, ఎవరి కోసం పోరాడేవో, ఎవరితో పోరాడేవో నీకే తెలీదు. మినిమం 30 నుంచి ఏం చేయండి సార్? అవి వాడకండి. 303 వాడండి. ఒక్క దెబ్బతో అయిపోద్ది. ఇమ్తియాజ్. ఏంట్రా? మొన్ననే తాజ్ పాం గరిచింది. దవాఖానా పోయొస్తుంటే మీరు పట్టిండ్రు. ఒంట్లో ఏం బాగులే. నన్ను విడిచిపెట్టు, నీకు పనికొస్తా. కానీ నాయ 3 మాటలున్నాయి. 1, నా మీదున్న కేసులు మొత్తం మాఫీ చేయాలా. 2, నా తలకాయ మీద ఉన్న ఇనాం నాకే ఇయ్యాలా. 3, నేను బయటకు వచ్చాక ఏదో దండా పెట్టుకుంటా, దానికి మీ పోలీసు వాళ్ళ సపోర్ట్ కావాలా. నాయుడు సార్, వీడిని వదిలేండి. అదేంటి సార్ ఇంత కష్టపడి పట్టుకుని? చావుకు 1 దూరంలో ఉండి కూడా ప్రాణాలతో బేరాలాడుతున్నాడు. వీడు మనం పనికొస్తాడు. నువ్వేం చేయాలంటే సార్? నాయన్ మాట్నా సార్, మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మళ్ళీ నోటీసులు వచ్చాయి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. ఇన్ ద ఇయర్ 1991 September 13th ఎన్కౌంటర్ అట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. 3 ఇన్నోసెంట్ యూత్ వర్ కిల్డ్ ఇన్ బ్రాడ్ డే లైట్. 1992 August 12th నల్గొండ డిస్ట్రిక్ట్. 2 మెన్ అండ్ 1 ఉమెన్ వర్ షాట్ డెడ్. ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నీకు బాగా తెలుసు కదా, అందుకే నిన్ను ఇక్కడ కొట్టాను. నావి అనుకున్నవన్నీ నాకు కాకుండా చేశావు, ఇప్పుడు నీ వంతు. అయ్యింది సస్పెండ్, డిస్మిస్ కాదు.
మూడు నెలలు మళ్ళీ వెనక్కి వస్తా. రావా, రానివ్వను. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా, హ్యూమన్ రైట్స్ నుంచి మైనారిటీ బోర్డు దాకా ప్రతి చోట ఓ కేసు వేస్తా. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోతే, ఈ రోజు నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయి, వేసే ప్రతి అడుగు, ఎక్కే ప్రతి మెట్టు నీ పతనానికే. మళ్ళీ నీ ఒంటి మీద కాకి వస్తే నేను చచ్చినంత ఒట్టు. ఏ బాత్ లిక్లేనా మేరా భాయ్, ఖుదాఫీజ్. ఏంటి తియాస్ ఇలా వచ్చావు? అదే సార్, నా సస్పెన్షన్ గురించి. ఓకే, ఓ సాలిడ్ అమౌంట్ రెడీ చేసుకో, మిగతా విషయం నేను చూస్తాను. రిశ్వత్ హరామే సార్. చూడు తియాస్, నీ మీద పెట్టినవి హ్యూమన్ రైట్స్ కేసు, ఎప్పుడు పడితే అప్పుడు రివ్యూ పిటిషన్ వేయలేవు. అదేంటి సార్, ఈ వారం వేస్తా అన్నారు. ఈ రోజు నుంచి కోర్టుకు రెండు నెలలు హాలిడేస్. నిత్యం న్యాయం చెప్పే కోర్టుకు సెలవండి సార్. నాకు తెలియదు అయ్యా, అవన్నీ ఎప్పటి నుంచో వస్తున్న స్టాండర్డ్ ప్రొసీజర్స్. నాకు అర్జెంటు పని ఉంది, మళ్ళీ కలుద్దాం. అవును, మర్చిపోయా. ఓ 20,000 రెడీ చేసుకో కోర్టు ఖర్చులకి. రీసెంట్గా మన వాళ్ళు నాసిక్లో సలీం అనే వాడిని పట్టుకున్నారు. సర్చ్ చేస్తే ఇవి దొరికాయి, ఫేక్ స్టాంప్ పేపర్స్. వీటి క్వాలిటీ చూసి మన వాళ్ళే షాక్ అయ్యారు తెలుసా. ఎంతో అనుభవం ఉన్న రిజిస్టర్స్, బ్యాంకర్స్ కూడా దీన్ని కనిపెట్టలేకపోయారు. మనం నాసిక్లో సీజ్ చేసిన వాటి వాల్యూనే దాదాపు 1,000 crores ఉంటుంది. మొత్తం స్కామ్ విలువ 30,000 crores ఉంటుందని అంచనా. ప్రాపర్టీస్ రిజిస్టర్ చేసిన వాడు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడో బీరువా కింది సడుగులో పెట్టేస్తాడు. మళ్ళీ 20 ఏళ్లకో దాన్ని అమ్ముదామని అనుకున్నప్పుడు అప్పుడు కానీ బయట దిగాడు. అది ఒరిజినల్లో ఫేక్ అన్న విషయం అప్పటిదాకా వాడికి తెలియదు, మనకి తెలియదు. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డీప్లీ ఎంబారెస్డ్ అబౌట్ దిస్. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని కూడా మనకి ఇన్ఫో ఉంది. రైల్వే రాజు అశోక్ రెడ్డిల గ్యాంగ్ డిస్ట్రిబ్యూషన్లో తనకు హెల్ప్ చేసిందని సలీం ఇంట్రోగేషన్లో చెప్పాడు. హూఎవర్ ఈస్ ఇన్వాల్వ్డ్ హ్యాస్ టు బి బ్రాట్ టు ద బుక్. సార్, నేను ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాను. మనం ఇంతకుముందు కలిసిన సర్కమ్స్టాన్సెస్ వేరు, బట్ నాకు తెలుసు యూఆర్ అన్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. సో ఐల్ గెట్ డైరెక్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. యూ విల్ బి రీఇన్స్టేటెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. కల్ప్రిట్స్ ఎవరైనా సరే, ట్రాక్ దెమ్, బ్రేక్ దెమ్ అండ్ క్రాక్ దెమ్. ఎక్కడికి? హెడ్ క్వార్టర్స్కి. దేనికి? ముందు పద, అక్కడ చెప్తాను. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా రీచ్ ఏంటో? ఇంతియాజ్ మిలిటరీ ట్యాంక్లా దూసుకొచ్చాడు. ఒక్కొక్కటిగా మా బలాన్ని, వర్గాన్ని నాశనం చేశాడు. కాకి మళ్ళీ వస్తే చచ్చిన తొట్టన్నావు, వచ్చి చాలా రోజులైంది. మాట ఎప్పుడు నిలబెట్టుకుంటున్నావు? ఎప్పుడు చేస్తావు? ఏంటి
గేమ్ ఓవర్. రాక పసిగట్టిన రాజు కాల్పులకి తెగబడ్డాడని, ఆత్మరక్షణ కోసం తాము జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడని తెలిపారు. ఎవరండి? ఇంతియాజ్ గారిని కలవడానికి వచ్చాం. నువ్వేంటి ఇక్కడ? ఈ పేపర్ చూడండి, అచ్చం రాజులో ఉన్నాడు. మనిషిని పోలేని మనుషులు ఉంటారు. ఆయన 20 సంవత్సరాల క్రితమే రాజ్ చనిపోయాడు. ఐ పర్సనలీ షాట్ హిమ్. లేదు సార్, నేను నమ్మను. అవే పోలికలు, అవే కళ్ళు, పైగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. నువ్వెవరు? నేనెవరనేది కాదు, మీరెదో దాస్తున్నారు. టెల్ మీ ద ట్రూత్. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు ఇక బయలుదేరండి. మీరు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అబ్బో హా సార్, ఇన్ లోగన్ కో భేజో. చలో నిక్లో భయ్యా. మేడం అబ్బి నిక్లో. 1 మినిట్ సార్. ఏ బుల్లెట్ అనే సమస్తే కే. అరే విమలే, అరే మేడం మాట్లాడుతున్నాం కదా. నా క్యా బోల్ రూమ్ హై. ప్లీజ్ నీకే చెప్పేది, అర్థం చేసుకోండి. అరే సార్, ఒక సార్ హాయ్, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నేను తన కూతుర్ని, తన కూతుర్ని. మా రాజుకూతురువా? ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ, నిజం చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందంటే, లాకెట్ నీకు ఎక్కడదే? ఎక్కడదరా ఈ లాకెట్? భగవాన్ దాస్ తమ్ముళ్ళ గుడుంబ గోడాన్ని అటాక్ చేసినప్పుడు. ఎవరు మనవు? నేను ఇంటికి వెళ్తూ ఉంటే సడన్ గా ఎవరు వచ్చేసి నన్ను తీసుకొచ్చేసారు. నాకేం అర్థం కాలేదు. ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. ఒక నిమిషం, తీసుకోవాల్సిందే. మీరు కూడా నాన్న ఇలాంటి వాళ్ళే. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ. చంపే, ఒక్క నిమిషం. హలో వలి, మా రోజు నీకు ఇచ్చిన లాకెట్ ఎక్కడుంది? అన్నయ్య అది పోయింది. నిజం చెప్పు. తిట్టద్దన్నయ్య, ఓ రోజు నీతో ట్యూషన్ కని చెప్పి సినిమాకి వెళ్ళాను. వస్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు. బలవంతం చేయబోతుంటే ఒక అన్నయ్య కాపాడాడు, తనకిచ్చాను. నీకు చెప్తే తిడతావని చెప్పలేదు. సారీ అన్నయ్య. నువ్వు మా చెల్లిని కాపాడావు, నా వల్ల మీ అక్క. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏది హలాల్, ఏది హరాం తెలియట్లేదు. వెళ్ళిపో. నాది కానిది ఏదైనా హరాం అవుతుంది, నాకొద్దు. వెళ్ళే ముందు 3 కండిషన్స్. 1, నువ్వు మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టకూడదు. 2, నీ క్రైమ్ వరల్డ్ కాంటాక్ట్స్ ఎవరిని నీ అంతటా నువ్వు కలవకూడదు. 3, అమన్కా సౌదాగర్ వీళ్ళంటి వాళ్ళు చాలామందిని చంపడానికి తిరుగుతున్నారు. నా 3వ కండిషన్ ఇదే. ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ అండ్ గవర్నమెంట్ రికార్డ్స్, యు ఆర్ అ డెడ్ పర్సన్.
చచ్చిపోయావు. వెళ్ళి వా, డ్రెస్ మార్చుకో. అంతే, ఇచ్చిన మాట ప్రకారం తను మళ్ళీ నాకు కనపడలేదు. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నిజంగా నాకు తెలీదు. వస్తావండి, ఉంటావమ్మా. ఒక్క నిమిషం, తను మీకు కనపడితే అడిగానని చెప్పండి. నేను అడిగానని చెప్పండి.